ఓటర్లను చైతన్యం చెందించడానికి ఏపూరి సోమన్న చాలా పాటలు రాస్తా ఉన్నాడు. ఓటర్లు ఖచ్చితంగా ఓటు వేయాలి అనేటువంటి విషయంలో మీరు చైతన్యం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగో 13వ తారీఖు మే 13న మన దగ్గర ఓట్లు ఉన్నాయి, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొత్తం అన్నిటికి సంబంధించి ఒక ఓటు వేయాలి, 18 ఏళ్ళు నిండినటువంటి పురుషులు, మహిళలు, అలాగే ట్రాన్స్జెండర్స్ ఎవరున్నా కానీ ఓటు వేయాలని చెప్పడానికి మీ నోట్ నుంచి. అయితే ఓటు వేయాలంటే నువ్వు చెప్పేదేమో ఒక ప్రభుత్వ ఆఫీసర్ చెప్పినట్టు అందరూ ఓటేయమని నువ్వు చెప్తావు. నేనేమంట, మీరేం చెప్తారో చెప్పండి. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మా పార్టీకి ఓటేయమని చెప్తున్నా. ఎస్, ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు పువ్వు గుర్తుకు పోటు. పాలించే సత్తా లేని పాగలుగాండ్లు, అనుభవమే లేని కొత్త బిచ్చాగాండ్లు. మళ్ళా ఎన్నికలంటూ పల్లెలకొచ్చిండ్రు, ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదా. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు. ఎస్, ఇదేమో మీకు సంబంధించి, మీ తల్లి లాంటి పార్టీకి సంబంధించి ఓటు వేయమని చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఓటు వేయండి, డబ్బులు తీసుకోకుండా వేయండి, ఓటు అనేది అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం, ఇట్లా చెప్తూ ఏదైనా పాడాలనుకుంటే మీరు ఆల్రెడీ చాలా పాడిర్రు, అవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఓటు విలువని చెప్తూ మీరు పాడుతున్నటువంటి పాటలలో ఒకటి. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీటైందిరా, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటాం, ప్రజలంతా వాళ్ల కింద బందీలై బతికిరంటాం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కరు, ఆ చీకటి యుగంలోనే అంబేద్కరు పుట్టేనంటాం. ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటాం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరాం. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటర్ బటను కాదురాం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపులికరు మందు కాదురాం. థ్యాంక్ యూ సోమన్న. మీరు ఖచ్చితంగా ఒక నామినేటెడ్ పోస్ట్లోకి పోవాలని, ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండాలని మీ అభిమానుల తరఫున నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఇది ఏపూరి సోమన్న చెప్తున్నాను మాటలు. ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక అనుకోని పరిస్థితులలో బయటికి పోవాల్సి వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీతో నా యొక్క జర్నీ ఇప్పుడు కాదు, నేను కండువా కప్పుకోక ముందు నుంచే దామోదర్ రాజనరసింహ మీటింగ్ ఆందోళనలో జరిగినటువంటి దానిలో సోనియా గాంధీ సభలో నేను ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను, 2014 నుంచే పనిచేస్తున్నటువంటి మాటనైతే సోమన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను నా యొక్క తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, ఇక గతంలో చేసినటువంటి తప్పిదాలను నేను చేయను అనేటువంటి మాటను చెప్తూనే నేను కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ ఇవ్వకుండా కానీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక భువనగిరి నియోజకవర్గానికి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇక లాస్ట్ ఒక క్వశ్చన్ నేనే అడగలేకపోయినా, అన్నా 17 నియోజకవర్గాలలో ఎన్ని అంచనా వేస్తావు? ఇక అవన్నీ మీ సర్వేలు, మీయే మేము చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మేము మా పార్టీ గెలుస్తుంది అనేది మా ఒపీనియన్. అవును, 17 చెప్తారు. ఎస్, మా పార్టీ అయినా గెలుస్తుంది. అవును, ఇది మా ఒపీనియన్. ఓకే, అందువల్ల మీరే ప్రజల్లో ఉంటారు, మీరే సర్వేలు చేస్తారు, 4 రోజులు అయితే అందరం ఎదురు చూస్తాం. కానీ మేజర్ ఏంది అంటే మా పార్టీకి ఉన్నటువంటి విజన్ కనీసం 14 నుంచి 14 స్థానాలైనా మా పార్టీ కైవసం చేసుకుంటుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మాకు ఉంది.